హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ షారూక్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము బ్రహ్మాస్త్ర మూవీ రివ్యూ చేయబోతున్నాము. ఈ మూవీని చాలా రోజులుగా మన సినీ ప్రముఖులు చాలామంది ప్రమోట్ చేస్తున్నారు. రాజమౌళి గారు కానివ్వండి, చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు కానివ్వండి. ఈ మూవీకి చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు, నాగార్జున ఇందులో క్యారెక్టర్ చేశారు, రాజమౌళి గారు ప్రమోట్ చేస్తున్నారు. రాజమౌళి గారు ప్రమోట్ చేయడం వల్ల మనకి చాలా హైప్ వస్తుంది అనమాట. రాజమౌళి గారు అంత గ్రేట్ డైరెక్టర్, దీన్ని ప్రమోట్ చేస్తున్నారంటే మూవీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అని అనుకుంటాము. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సో ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే కొత్తగా ఏం లేదు, చాలా పాత స్టోరీని చాలా మూవీస్లో వచ్చేసింది. ఆల్రెడీ ఇలాంటి స్టోరీలు చాలా వచ్చాయి, మూవీస్ చాలా మీరు చూసి ఉంటారు కూడా. సేమ్ అలాంటి స్టోరీని, స్టోరీలో కొత్తదనం ఏం లేదు. ఇక ఈ సినిమా హీరో హీరోయిన్ వచ్చి రణబీర్ కపూర్, ఆలియా భట్, మెయిన్ క్యారెక్టర్స్ వచ్చి అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, నాగార్జున, మౌని రాయ్ అన్నమాట. ఇక సినిమా మొత్తం మెయిన్ క్యారెక్టర్స్ ఇవే. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే స్టార్టింగ్ 20 మినిట్స్ వరకు చాలా బాగుంది మూవీ. స్టార్టింగ్లోనే 10 మినిట్స్ వరకు మనకు షారూఖ్ ఖాన్ కనిపిస్తాడు. షారూఖ్ ఖాన్ ఒక క్యారెక్టర్ దీంట్లో చేశారు, అది చాలా బాగుంది. దాని తర్వాత రణబీర్ కపూర్ ఎంట్రీ ఉంటుంది, దాని తర్వాత ఒక సాంగ్. ఈ ఎంట్రీ కానీ ఆ సాంగ్ కానీ, సాంగ్ బ్యాక్గ్రౌండ్లో ఆ సెట్టింగ్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా హైప్ ఉంది. మనం ఆ విజువల్స్ చూస్తే చాలా గ్రాండ్గా ఉండబోతుంది మూవీ అనుకుంటాము. దాని తర్వాత మన హీరో వచ్చి హీరోయిన్ని చూస్తాడు, చూసి చూడగానే ప్రేమలో పడిపోతాడు అన్నమాట. అతను పడే పడే లోపే మన హీరోయిన్ కూడా రెడీగా ఉంటుంది పడిపోయేకి. నువ్వు పడతావా, నన్నే పడిపోమంటావా అన్నట్లు ఉంటుంది అన్నమాట. హీరో హీరోయిన్ చూసుకోవడము, లవ్లో పడిపోవడం అంతా ఒక 5 మినిట్స్లో జరిగిపోతుంది అన్నమాట. హీరో కూడా ఎక్కువ టైం తీసుకోడు, హీరోయిన్ కూడా ఎక్కువ టైం తీసుకోదు, ఇద్దరు రెడీగా ఉంటారు లవ్ చేసుకునేది. దీంట్లో వీళ్ళు లవ్లో పడ్డము, వీళ్ళు ఇద్దరి మధ్య ప్రేమ అనేది చాలా కల్పితంగా ఉంది, క్రియేట్ చేసినట్లుంది. వీళ్ళు కావాలనే మనకు ఇప్పుడు ఆ స్టోరీలో స్టోరీని బట్టి లవ్ చేసుకోవాలి కాబట్టి భిన్న భిన్న చేపించేశారనమాట, ఎక్కువ టైం తీసుకోకుండా. ఇక ఈ మూవీలో హీరో వచ్చి ఒక అనాథ, చాలామంది అనాథ పిల్లలతో కలిసి తిరుగుతూ తింటూ తాగుతూ ఆడుతూ పాడుతూ ఉంటాడు, వాళ్ళని చూసుకుంటూ ఉంటాడు. అతని జాలిగుండి చూసి మన హీరోయిన్ పడిపోతుంది అనమాట. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి ఈ స్టోరీ, ఎక్కడో చూసినట్టుంది అనిపిస్తుంది కదా మనకు. చాలా సినిమాల్లో ఉంది ఇదే సీన్, అదే ఓల్డ్ స్టైల్, అదే స్టోరీ. ఇక ఈ సినిమాలో హీరోయిన్ విషయానికి వస్తే, హీరోయిన్ వచ్చి చాలా పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తిలా చూపించారు. అయితే వాళ్ళమ్మ నాన్న ఎవరు, ఫ్యామిలీ ఏంటి, ఆడుంటారు, ఎక్కడుంటారు, ఏం చేస్తూ ఉంటారు అటువంటిది ఏమి ఉండవు, ఓన్లీ పెద్ద కుటుంబానికి చెందింది. హీరోని చూస్తుంది, హీరోని చూసిన వెంటనే లవ్లో పడిపోయి హీరోయిన్ గా తిరుగుతూ ఉంటుంది. ఇది హీరోయిన్ క్యారెక్టర్. ఇక మూవీ స్టార్టింగ్లో షారూఖ్ ఖాన్ ఎంట్రీ కానీ, షారూఖ్ ఖాన్ ఫైట్ కానీ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత షారూఖ్ ఖాన్ని మనము చూడొచ్చు ఈ మూవీలో. ఇక ఇందులో నాగార్జున వచ్చి ఒక క్యారెక్టర్ చేశారు, అతని క్యారెక్టర్ వచ్చి అనీష్ శెట్టి, ఒక గొప్ప వ్యక్తిగా చూపించారు. అతని క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా పవర్ఫుల్గా చూపించారు. కానీ ఎందుకో ఏమో ఇందులో నాగార్జున మేకప్ చాలా ఘోరంగా ఉంది. మేకప్ అనే కాదు, మేకప్తో పాటు అతని డ్రెస్సింగ్ స్టైల్ కూడా, యాక్చువల్గా మనకు మెకానిక్ షెడ్లో మెకానిక్ ఎలా ఉంటారో ఆ టైప్లో లుక్ ఉంది నాగార్జున. కానీ ఒక గొప్ప వ్యక్తిగా ఉండి అంత పెద్ద వ్యక్తిని ఎందుకు అలాంటి గెటప్, అలాంటి మేకప్లో చూపించారనేది నాకు అర్థం కాలేదు. ఇక ఈ మూవీలో ఇంకో క్యారెక్టర్ వచ్చి బ్రహ్మాంశ గురువు. ఈ క్యారెక్టర్ వచ్చి మన అమితాబ్ బచ్చన్ గారు చేశారు. అమితాబ్ బచ్చన్ గారు ఎలా చేశారు ఏమి అని మనం చెప్పే అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఎంత పెద్ద నటుడో, ఆయన కెపాసిటీ ఏంటో అందరికీ తెలుసు. కానీ ఆయన కెపాసిటీకి తగ్గ క్యారెక్టర్ అది ఉందని నేను అనుకోవడం లేదు. ఒక గురువు క్యారెక్టర్ చేశారు ఆయన, కానీ ఇందులో ఆ గురువుకు ఉండాల్సిన ఒక పవర్ కానీ, ఆ ఫోర్స్ కానీ అమితాబ్ బచ్చన్ గారిని సరిగ్గా చూపించలేదనేది నా ఉద్దేశము. ఇక లాస్ట్గా ఒక లేడీ విలన్ క్యారెక్టర్ వచ్చి మౌని రాయ్, జునూన్ అనే క్యారెక్టర్ చేసింది, చాలా బాగా చేసింది. చాలా వరకు ఆల్మోస్ట్ మూవీ అంతా తనే ఉంది.
ఇక ఈ క్యారెక్టర్ వచ్చి మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉందన్నమాట. అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు, అంత పెద్ద క్యారెక్టర్ని చాలా బాగా చేసింది మోనిరాయి. ఈ మూవీలో కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని సీన్లు చూసామనుకో, అవెంజర్స్ కానీ హ్యారీ పోటర్లో కొన్ని సీన్లు కానీ గుర్తొస్తాయి. అలా క్రియేట్ చేశారు అక్కడక్కడ సీన్లు. ఆ మూవీస్ చూసి ఏమన్నా కొంచెం ఇన్స్పైర్ అయ్యి అలాంటి సీన్లు పెట్టారేమో తెలియదు, అక్కడక్కడ అలాంటి సీన్లు ఉన్నాయి ఈ మూవీలో. ఇక ఈ మూవీలో విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే పెద్ద పెద్దగా భారీగా అబ్బురపరిచి అద్భుతాలు ఏం లేవు. మామూలుగా కొన్ని చోట్ల ఉన్నాయి విఎఫ్ఎక్స్, మనకేమి అంత పెద్ద ఆశ్చర్యపరే విఎఫ్ఎక్స్ ఏం లేవు. ఎందుకంటే మనం చాలా ఇంగ్లీష్ మూవీస్లో ఇంతకంటే భారీ భారీ విఎఫ్ఎక్స్ చూసాము. అంత ఎందుకంటే ఇప్పుడు మామూలు మనం ఏదన్నా గేమ్ ఆడినా మొబైల్స్లోనే చాలా అద్భుతమైన గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ మనం చూసేస్తా ఉన్నాము. నువ్వు అరిస్తే అరుపులే, అదే నేను అరిస్తే మెరుపులే అంటాడే రామ్ చరణ్. అలాగా ఈ మూవీ మొత్తం మెరుపులే ఉన్నాయి, ఓన్లీ ఫైరు మెరుపులు, ఫైరు మెరుపులు. అబ్బా కొన్ని చోట్ల అయితే కళ్ళు కూడా వెళ్ళిపోతాయి, అట్లా ఉన్నాయి మెరుపులు. ఇక ఈ మూవీ టైటిల్ చూసి చాలామంది బ్రహ్మాస్త్రం అంటే ఇదేమన్నా బ్రహ్మదేవునికో లేదా శివునికో ఇదేమన్నా దేవుళ్ళకు సంబంధించిన స్టోరీ అనుకుంటారేమో, అలాంటిదేం లేదు. ఇది మామూలు స్టోరీ, ఒక శక్తివంతమైన విలన్కి ఒక హీరోకి మధ్య జరిగే స్టోరీ ఇది. మెయిన్ ఏమంటే ఒక అస్త్రం ఉంటుంది బ్రహ్మాస్త్రం అని, అది ఒక మూడు ముక్కలు అయిపోయి ఉంటాయి, మూడు ముక్కలు అయిపోయి వివిధ చోట్లలో ఉంటుంది. వాటిని కలెక్ట్ చేసే పనిలో విలన్ ఉంటాడు, దాన్ని కాపాడే పనిలో హీరో ఉంటాడు. మన జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఒకటి ఉంది శక్తి, ఆ శక్తి సినిమాలో వచ్చి వివిధ శక్తిపీఠాలు ఉంటాయి వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే చోట, వాటిని ధ్వంసం చేసేదానికి విలన్ చూస్తాడు, కాపాడేదానికి హీరో చూస్తాడు. అలాగే ఇక్కడ కూడా బ్రహ్మాస్త్రం అనే ఒక అస్త్రము మూడు ముక్కలు అయిపోయి వివిధ ప్రదేశాల్లో వివిధ వ్యక్తుల చేతుల్లో ఉంటే వాటిని చేజిక్కించుకోవడానికి విలన్ విలన్ మనుషులు ఉంటే వాటిని కాపాడే క్రమంలో హీరో ఉంటాడు, ఇది మెయిన్ స్టోరీ. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి బ్రహ్మాస్త్రం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని, బ్రహ్మాస్త్రం అంటే ఏమి, దాని కెపాసిటీ ఎంత, అది ప్రపంచాన్ని ఎలా కాపాడింది, హీరో దాన్ని ఎలా యూజ్ చేసుకున్నాడు, ఎలా శత్రువుల నుండి కాపాడాడు అనే స్టోరీ తీసుకొని ఫస్ట్ నుండి స్టోరీ చెప్పుకుంటూ వెళ్ళి లాస్ట్ వెళ్ళేసరికి హీరో హీరోయిన్, హీరో హీరోయిన్ మధ్య ప్రేమ, వాళ్ళ మధ్య దూరము, వాళ్ళు ఎలా కలుసుకున్నారు, హీరో హీరోయిన్ ప్రేమ కంటే పవర్ఫుల్ ఏదీ లేదు, ఈ అస్త్రాలు సస్త్రాలు అన్నీ వేస్ట్ అన్నట్లు చివరిగా బ్రహ్మాస్త్రం స్టోరీని లవ్ స్టోరీ చేసేసిన. ఓవరాల్గా ఈ మూవీ 3 గంటలు 10 నిమిషాలు 15 నిమిషాల్లో ఉంది. ఈ మూవీ మొత్తంలో మనకు రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, షారుఖ్ ఖాన్ ఇలా మెయిన్ మెయిన్ క్యాస్ట్ని చూడొచ్చు. అక్కడక్కడ కొన్ని సీన్లు, కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్, కొన్ని బ్యాక్గ్రౌండ్స్, కొన్ని లొకేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సాంగ్స్ అయితే అంత బాగలేవు, తెలుగులో అయితే మనకు అసలు అర్థం కావు, హిందీలో బాగున్నాయి అనుకుంటాను, తెలుగులో అయితే అంతగా బాగలేవు. ఓవరాల్గా మనము కొద్దిగా బోర్ ఫీల్ అవుతాము, అయినప్పటికీ ఒక్కసారి మనము చూడొచ్చు.